నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గ్రీన్ ఆర్మీ పేరుతో గ్రామ రైతులు, వేంపాడు గ్రామ రైతులు ఓ సమావేశం నిర్వహించారు. రైతులకు, దేవాదాయ శాఖకు ఎన్నో సంవత్సరాల నుంచి భూముల విషయంలో గొడవలు జరుగుతున్నా ఉన్న నేపథ్యంలో సమస్య పరిష్కారం కోరుతూ వేంపాడు గ్రామ రైతులు సదస్సును ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ డాక్టర్ దోనేటి శివాజీని ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ, మొదట్లో దేవాదాయ శాఖ 1000 ఎకరాలు మాసంతమని చెప్పిన శాఖ తర్వాత 1600 ఎకరాలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత 3600 ఎకరాలకు పెంచడం జరిగింది. దేవాదాయ శాఖ వాదనకు ఒక పద్ధతి లేదని ఇటువైపు నిరక్షరాస్యులైన రైతులు ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు ప్రకృతి మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందని స్పష్టంగా కనపడుతుంది. వేంపాడు గ్రామ భూముల విషయంలో న్యాయస్థానాలకు వెళ్లి పోరాడుతాం, న్యాయస్థానాల్లో మా తరపు నుంచి వాదనలు వినిపిస్తాం, అవసరమైతే ప్రజలను చైతన్యపరుస్తామని ప్రొఫెసర్ దోనేటి శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఎందుకంటే మేము పుట్టిన చోట మా తాతలు, ముత్తాతలు, ముందు తరాలు సాగు చేసుకుంటున్నటువంటి ఈ భూములను మేము దక్కించుకుంటామని ఆయన తెలిపారు. ఈ గ్రామంలో మేము సాగు చేసుకుంటున్న పొలాల్లో మీకు ఓనర్షిప్ లేదు, స్థానం లేదు అని అంటే చూస్తూ ఊరుకోలేమని శివాజీ అన్నారు. రికార్డులు తారుమారైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికైనా దేవదాయ, ధర్మదాయ శాఖ పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రొఫెసర్ శివాజీ తెలిపారు. గ్రామస్తులు ఇప్పటి నుంచో 1948-1956లో యాక్ట్లు, దీనికి సంబంధించిన జడ్జీలు కాదు లాయర్లు కూడా చనిపోయారు. ఇక ఆ టైంలో జరిగిన తీర్పుల్ని పరిశీలించి వాళ్ళ మనం ఇప్పుడు దీని గురించి చెప్పే లాయర్లు కూడా మన దగ్గరలో ఎవరు హక్కులు ఫ్రీగానే వచ్చేస్తాయి. అంటే 1600 మొత్తం ఈ ఆ యాక్ట్ దీనికి వర్తిస్తే దాని కింద హ్యాండ్ ఓవర్ చేసుకుంది గవర్నమెంట్, ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద. కానీ దేవస్థానం వాళ్ళు వాదించింది ఏంటంటే, ఈ గ్రామం మొత్తం దేవుడికి రాయలేదు, TD 52లో ఉన్నది మాత్రమే దేవుడికి రాశారు అని వాదించారు. అందరు దాన్నే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేసినాయి. అంటే గ్రామం మొత్తం స్వతంత్రం రాకముందు ఒక యాక్ట్ ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యాక్ట్ రద్దు చేయబడింది. మొన్న ఈ మధ్య రాజ్యద్రోహం రఘురామ కృష్ణరాజుకి వర్తిస్తుందని కేసు పెడితే అది వర్తిస్తుందని స్టే వచ్చింది. అలాంటి యాక్టులు కూడా ఈరోజు స్టే తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి యాక్టుల్ని, రాజరికంలో ఉన్న యాక్టులు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ యాక్టులు వర్తించవు. దాన్ని కోర్టు చేసుకుని మన గ్రామంలో ఉన్న రైతులు, పెద్దలు ఏనాడో అంటే సుమారు 15 ఏళ్ల క్రితం ఎప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయో ఆ రోజునే కోర్టుకు వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. 1600 ఎకరం ఉందా, మొత్తం ఉందా అనేది భాష ఒకసారి పెద్దలు దీన్ని పరిశీలించి ఆ యాక్ట్ మీద సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసుకుని మనం మన వరకు 1600 కాకుండా మిగతా భూములకి మనం పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. గ్రామస్తులందరూ ఏకస్తులై ఆ పిటిషన్కి ప్రిపేర్ చేసి మన ప్రొఫెసర్ గారు ఓ మ్యాటర్ తయారు చేసి పిటిషన్ వేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకు మనం ఈ విధమైనటువంటి బాధపడాలా? ఏం జరుగుతుందనే స్టడీ చేశాడు. స్టడీ చేస్తే నాకు రఘు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత ఇంకా మన వాళ్ళు బాను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకా అక్కడక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేస్తే యాక్చువల్గా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇది చరిత్రగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ యాక్ట్లు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవద్దు. మీకు అదంతా అంత గుర్తుపెట్టుకోలేరు. మీరు
నేను ఒక స్టోరీ లాగా చెప్తాను, మీరు గుర్తుపెట్టు. మొట్టమొదటిగా 1749 సంవత్సరంలో ఇక్కడ జమీందారులు ఏం చేశారంటే 1000 ఎకరాలు ఈనాము రాసేశారు. ఈనాము అంటే ఏంటంటే అర్థం, మీరు చాలాసార్లు ఈనాము ఎస్టేట్ ఈ రెండు పదాలు వింటామన్నారు. ఏంటి ఈనాము, ఏంటి ఎస్టేట్ మీకు తెలియదు. ఈనాము అంటే బహుమానంగా ఇవ్వటం, ఎస్టేట్ అంటే సొంతంగా ఉంచుకోవటం అంతే. ఇప్పుడు ఇది నా ఎస్టేట్ అన్నాను అనుకో, ఈ కాంపౌండ్ నా ఎస్టేట్ అంటే ఇది నా సొంతం. లేదు ఈ కాంపౌండ్ నేను ఈనాంగా ఎవరికన్నా ఇస్తున్నాను అంటే దేవుడికే ఇస్తున్నాను, అది ఈనాం. ఈనాం అంటే బహుమతిగా ఇవ్వటం. ఇప్పుడు ఈ పెన్ను నేను ఆయనకి ఇచ్చాననుకో, బహుమతిగా ఇచ్చాను ఈనాం. ఆ ఈనాం కూడా రకరకాలుగా ఉన్నాయి, మైనర్ ఈనామ్స్, చిన్న ఈనాములు, పెద్ద ఈనాములు, విలేజ్ ఈనాములు, సర్వీస్ ఈనాములు. ఓకే, ఇట్లా క్విక్ గ్రాంట్ ఈనాములు. ఓకే, తర్వాత ఫ్రాంచైజ్ ఈనాములు, ఇట్లా రకరకాలుగా ఒక 5-6 రకాలు 10 రకాలు ఈనాములు. ఇది ఈనాం అంటే రెండే రెండు పదాలు, మీకు ఎక్కువగా చెప్పను, రెండే రెండు పదాలు. ఈనాం అంటే బహుమతిగా ఇచ్చింది, ఎస్టేట్ అంటే సొంతంగా నీ ఓన్ ప్రాపర్టీ. నీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు. రియల్ ఎస్టేట్ అంటే ఎస్టేట్ అంటే ఏంటి, సొంతంగా ఇచ్చేస్తాడు నీకు. వాస్తవంగా ఇప్పుడు ఏదో అక్కడ ప్లాట్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు వచ్చి నీకు అమ్ముతున్నాడంటే ఇచ్చేస్తాడు, అయిపోయింది. ఈనాంగా ఆ రోజు ఉన్నటువంటి జమీందారులుగా అనుకుంటున్నామో, రాజులు అనుకుంటున్నామో, సామంత రాజులను వాళ్ళు ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 1200 ఎకరాలు. అది ఎందుకు ఇచ్చారంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చేసారు, బ్రిటిష్ వాళ్ళు మొత్తం లాగేసుకున్నారు. లాగేసుకుని ఏం చేశారంటే, అప్పటి వరకు ఈ జమీందారులు ఆడిందే ఆట పాడిందే పాట. వాళ్ళు జమీందారీ వ్యవస్థ మీద కూర్చుని ఆ పరగణాల్లో, అగ్రహారాల్లో, ఆ ఈనాముల్లో ఇక్కడ వచ్చే శక్తులన్నీ పోగు చేసుకుని ఇంట్లో కూర్చుని రాజరకాలు అనుభవించారండి. వ్యవసాయం తెలియటో రాదు, వ్యవసాయం చేయటం రాదు జమీందారికి, వ్యవసాయం చేయించటం జమీందారికి రాదు. వ్యవసాయంలో ఏం జరుగుతుందో తెలీదు, ప్రజలు ఎలా బతుకుతున్నారో ఎలా చేస్తున్నారో కూడా తెలియదు. అటువంటి జమీందారులు వ్యవస్థలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పటి వరకు వ్యవసాయం ఉన్న పద్ధతులను మార్చి వాళ్ళు వ్యవసాయాన్ని వ్యాపారం చేశారు. వ్యాపారం అంటే ఏంటంటే డబ్బులు, ఏదైనా ఇచ్చి డబ్బులతో కొనుక్కోవడం, మళ్ళీ డబ్బులకి కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి లాభాలను పొందుకోవడం, ఇది బ్రిటిష్ వాళ్ళు చేసింది. వీళ్ళు ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం, వ్యవసాయం మీద ఇవన్నీ చేసే కార్యక్రమం పెట్టుకుంటే ప్రజలు తిరుగుబాటు వస్తుందని చెప్పి ఈ జమీందారుల దగ్గరికి వచ్చి, మీరందరూ కప్పం కట్టండి, మాకు ట్యాక్స్లు కట్టండి అని వీళ్ళని ఒత్తిడి చేశారు. వీళ్ళని ఒత్తిడి చేసేసరికి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఉన్న భూముల్ని దేవుడికి రాస్తున్నామని తప్పించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళని తప్పించుకోవడానికి వాళ్ళు ఒక పథకం ఆలోచన చేసుకుని, ఈ భూములన్నీ దేవుడికి ఇచ్చేసామండి, మా దగ్గర ఉన్నది ఇంతే, దానికి మాత్రం మేము కడతాము, మీకు కప్పం అని అలాగా సర్దుబాట్లు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారు, వచ్చిన మట్టికాళ్ళు ట్యాక్సుల రూపంలో, శిస్తుల రూపంలో, వీళ్ళ దగ్గర నుండి ఈటి రూపంలో సబ్సిడీ రిలయన్స్ అని, డాక్టర్స్ ఆఫ్ ల్యాబ్స్ ఇంకా చాలా చాలా వ్యవస్థల ద్వారా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఆ రోజున జమీందారులు చేసినటువంటి విధానం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇది 1743లో ఇది వ్యాజ్యానికి వెళ్ళింది. అప్పుడు 1200 ఎకరాలు వ్యాజ్యం నడిచింది. యాక్చువల్గా అయితే ఇది 1925లోనే దీని మీద మన ఊరు గ్రామం మీద కావాల్సినటువంటి వ్యాజ్యాలు, కోర్టులు అవి అప్పటి నుండే స్టార్ట్ అయింది. ఇది ఏమి జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఏనాము ఫెయిర్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకున్నారు.
ఇలాగ ఏనాము పలానా జమీందారు ఆయన ఆధీనంలో ఈ ఏనాము టెంపుల్కి ఇవ్వటం ఇలా జరిగిందని రాసుకున్నారు. ఎందుకని నువ్వు అది ఇచ్చావు కాబట్టి ఆయనకి ఇచ్చావు కాబట్టి దాని మీద నీకు ట్యాక్స్ ఉండదు, దేవుడికి ఇచ్చిన ట్యాక్స్ ఉండదు అని చెప్పి తప్పించుకోవడానికి వాళ్ళు ఇచ్చేసారు. అది ఏనాము ఫెయిల్లో ఉంది. ఈరోజు మన పేకలు చుట్టుకుంది దేవస్థానం వాళ్ళు అది పట్టుకున్నారు. అయితే కోర్టులలోకి వెళ్ళారు, వాదోపవాదం జరిగినాయి. కానీ మన తరఫున ఆ ఏనాం పేరులో ఎంత ఎక్కిచ్చారు, ఎవరి పేరు మీద ఎక్కిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలని మనం బయటికి తీలేకపోయాం. కోర్టులో మనల్ని కూడా కోర్టులోకి పిలిచినట్టయితే, మనకు కూడా కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం ఆలోచన వచ్చినట్టయితే మనం కూడా కోర్టు వారికి చెప్పుకునేవాళ్ళం, అయ్యా ఇది మాకు ఇలా వచ్చింది, మా పరిస్థితి ఇది అని చెప్పుకునేటటువంటి అవకాశం ఉండేది. కానీ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, పెద్ద వ్యక్తులు. వాళ్ళు వెళ్ళి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో 100 ఎకరాలు ఉందని, 50 ఎకరాలు ఉందని, లేకపోతే 200 ఎకరాలు ఉందని చెప్తే సీలింగ్ యాక్ట్లో ఎగిరిపోయింది, ఇది ఎస్టేట్ అని డిక్లేర్ చేస్తే. కాబట్టి ఇది దేవుడిదంటే మనం ఇక్కడ ఎదగొట్టు చేసుకోవచ్చులే అన్నటువంటి మరి మనకు తెలియదు. ఇక్కడ లోన అర్థం మీరే అర్థం చేసుకోవాలి. సీలింగ్ యాక్ట్ నుండి తప్పించుకోవడానికి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం రెండు వ్యవస్థలు, ఒకటి దేవస్థాన వ్యవస్థ, రెండోది భూస్వామి వ్యవస్థ, ఇద్దరు కలిసి కోడ పలుకుని జడ్జిమెంట్ని ఒప్పుకుని వచ్చేసారు. జడ్జిమెంట్ని ఒప్పుకుని వచ్చేస్తే ఇవాళ ఆ బాధ ఎవడు పడుతున్నాడు, ఎవడు పడుతున్నాడండి, మనం పడుతున్నాం. వాళ్ళు ఫోన్ చేయటమో లేకపోతే రావటం, జెండాలు బాపటం, ఏలం వేస్తాం అంటాం, నువ్వు కట్టు శిస్తు వేరుశనకాయలు కట్టు అంటాం, ఈ బాధ అంతా ఎవడు పడుతున్నాడంటే మనం పడుతున్నాం. పొట్లూరు లక్ష్మణ స్వామి అండి, ఒక ఆయన్నే చూపించారు, ఆయన చనిపోయాడు, వాళ్ళ పిల్లలు వెళ్ళారు. వాళ్ళు 100 కేజీలు వేరుశనకాయలు కడతామని వాళ్ళు అక్కడ ఒప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ మాకేం సంబంధం లేదు అంటారు, మనం ఎట్లా అంటున్నామో వాళ్ళు కూడా అదే అంటున్నారు. లక్ష్మణ స్వామి గారు పిల్లలు ఒప్పుకున్నారు, మాకేం సంబంధం అంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ 1600 ఎకరాలది ఇప్పుడు ఊరు మొత్తం ఇచ్చేశారు. ఇప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ఇప్పుడు కాదని చెప్పి మళ్ళీ హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినప్పుడు ఆ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కాకపోతే దీన్ని అట్లా గాల్లో ఉంచారు. దీని ఏనాం అబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ చేయాలి. ఏనాం అబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ చేయాలంటే దానికి కూడా అంతకుముందు పోరాడిన రైతులే వేరే ఇప్పుడు తహసీల్దార్ కోర్టులో నుంచోబెట్టారు. ఏనాం యాక్ట్ కింద కూడా ఆయన కూడా ఒక డెసిషన్ ఇచ్చాడు. ఆ డెసిషన్ నచ్చకుండా టెంపుల్ హాల్లో ఆర్డీఓ కోర్టుకు అప్పీల్ చేసి ఓడిపోయారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే అది 2D ఏనాం గ్రామం అని ఇచ్చారు, అంతే ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో అవ్వకపోతే ఇది 2D ఏనాం గ్రామం అవుతుంది. అదే ఇచ్చాడు తహసీల్దార్ గారు అప్పుడు 1963లో. 1963లో వేస్తే మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు ఆర్డీఓ కోర్టుకి, హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా ఓడిపోయారు టెంపుల్. ఈ లోపల ఎస్టేట్ కింద పోరాడే రైతులు గెలిచారు హైకోర్టులో. ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది 90లో జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ దాన్ని 2012లో మళ్ళీ దాన్ని తిరిగి హైకోర్టులో వేశారు టెంపుల్ హాల్లో. హైకోర్టు ఎస్టేట్ కాదు అన్నారు. ఇది మళ్ళీ పొగడ్కి వచ్చింది. నేను అందుకే గతంలో 1962లో తహసీల్దార్ దగ్గర ఒక ఆర్డర్ ఉంది కదా, ఆ ఆర్డర్ ఆగిపోయింది. ఆగిన దగ్గర నుంచి మొదలు పెట్టమని చెప్పి నేను మళ్ళీ పిటిషన్ పెట్టాను. పిటిషన్ పెడితే వెళ్ళిపోయిన తహసీల్దార్ గారు ఇది దీని మీద ఒక జీవో అడ్డంగా ఉంది, ఆ జీవోని మీరు ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉంది, ఇది ఉండగా నేను ఏం చేయలేను అన్నారు. దాని మీద నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టాను, ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ కమిషనర్ గారికి కూడా పెట్టాను. దీన్ని మీరు అప్పట్లో ఉన్న అధికారులు దీన్ని 3D 52లో జమీందారులు చేసిన అంకిల్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఈ రకంగా గ్రామం మొత్తం దేవుడికి రాశారన్నారు. అసలు ఎండోమెంటాలు ఏనాడు కూడా దేవుడికి మొత్తం రాయలేదని వాళ్ళే వాదించారు కింద కోర్టులో. మరి వాళ్ళ ఇప్పుడు మొత్తం దేవుడికి రాశారని చెప్పి అంటే ఎట్లా అని చెప్పి దీన్ని పునఃపరిశీలన చేయమని పెట్టాను. అది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చింది. కలెక్టర్ గారి దగ్గర నుంచి
ఆర్డీఓ దగ్గరికి వచ్చింది. ఆర్డీఓ గారు మళ్ళీ తహసీల్దార్ దగ్గర పెండింగ్లో పెట్టారు. ఆయన పరిశీలించాలి, ఎలక్షన్ ఎడావిడైనా చేస్తా అన్నారు. దాని గురించి మేము చూస్తున్నాం. మరి దేవస్థానం భూముల విషయంలో ఎప్పటి నుండో గొల్లపల్లి వేంపాడు రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి మరి కోర్టు స్టఫ్ కానీ ఇంకా కావాల్సినటువంటి మెటీరియల్ కానీ ఇంకా అందుబాటులో లేదు. వీళ్ళన్నీ సేకరించుకుంటా ఒక్కో స్టెప్ ముందుకెళ్తా ఉంది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒక్కొక్క సేకరించినటువంటి ఆధారాలను బట్టి మాకు తెలిసేది ఏంటంటే, వాళ్ళు మొదట్లో 1,000 ఎకరాలు మా సొంతం అని చెప్పారు. ప్రాపర్షిప్ ఓనర్షిప్ 1,000 ఎకరాలకే అని వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. దాని తర్వాత 1,600 ఎకరాలకు పెంచడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 3,600 ఎకరాలకు పెంచడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్లోనే ఒక కన్సిస్టెన్సీ లేదు. మరి ఇటువైపు నిరక్షరాస్యులైనటువంటి రైతులు ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజే మరి ప్రకృతి మీద ఆధారపడి జీవించేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రైతులకి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. దీని విషయంలో మేము న్యాయస్థానాల్లో పోరాడతాం. మరి న్యాయస్థానాల్లో మా తరపు నుండి వాదనలు వినిపించడానికి కావాల్సినటువంటి మార్గాలను మేము ఏర్పాటు చేసుకుంటాం. అవసరమైతే ప్రజలను ఇంకా చైతన్యపరుచుకుంటాం. మరి ఈ క్రమంలో మరి ఏ పోరాటానికైనా మేము సిద్ధపడి ఉన్నాం. ఎందుకంటే మేము పుట్టిన చోట, మేము ఉన్న ఊర్లో మా తాతలు ముత్తాతలు మా ముందు జనరేషన్ నిర్మించినటువంటి ఈ గ్రామంలో మీకు స్థానం లేదు, మీకు ఓనర్షిప్ లేదు అంటే మరి మేము సహించేది లేదు. అందులో వాళ్ళు రికార్డు పరంగా ముందుకెళ్తే ఆ రికార్డులన్నీ తారుమారైనటువంటి పరిస్థితులు మాకు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి మధ్యవర్తులు చేసేటటువంటిది ఎందుమంటే అధికారులు కూడా మరి దీని మీద ఆలోచించి ప్రజల వైపు కూడా మీరు ఆలోచించాలనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం. మరి మేము కూడా కోర్టులకు వెళ్తాం. మాకు కూడా వాదించుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా భూములు మాకు ఉన్నాయనేటటువంటిది మేము ప్రూవ్ చేసుకుంటామని మనం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం మరి ఎంతోమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చైతన్యపరిచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఎండోమెంట్ వారు కానివ్వండి, భూస్వాములు కానివ్వండి, నాన్ లోకల్ భూస్వాములు కానివ్వండి, ఎవరైతే మాకు ఎస్సీలకి బీసీలకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద మేము అవగాహన సదస్సులు పెడతాము. మరి మా యొక్క హక్కుల్ని మరి మాకు ఈ ఊర్లో సొంత భూమిని మేము సాధించుకునేటటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.